ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల బిల్లు ఇరవైకి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు బిల్లు రెండు వేల ఇరవైకి శాసనమండలి ఈరోజు ఆమోదం తెలిపింది తెలంగాణ భవన్ అనుమతులు స్వీయ ధృవీకరణ వ్యవస్థ టీఎస్ బిపాస్ రెండు వేల ఇరవై బిల్లును ఈ రోజు శాసనసభ ఆమోదించింది ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఈ బిల్లు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తుంది పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు మన దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు తెలంగాణలోని అనేక జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది తెలంగాణ భూమి హక్కులు పట్టదార పాస్ పుస్తకాల బిల్లు రెండు పేల ఇరవైకి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు బిల్లు రెండు పేల ఇరవైకి శాసన మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది ఈ రెండు బిల్లులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఈ మాట్లాడుతూ రెవెన్యూ బిల్లు ద్వారా యాజమాన్యం మ్యూటేషన్స్ విషయంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి రైతులకు ఊరట లభిస్తుందని రాష్ట వ్యాప్తంగా కొత్త రెవెన్యూ బిల్లుపై సంతోషం వ్యక్తమవుతోందని చెప్పారు ధరణి పోర్టల్లో లోపరహితమైందని ప్రతిదీ డిజిటలైజ్ చేయటం వల్ల ఎవరి ప్రమేయానికి అవకాశం లేదని ముఖ్యమంత్రి తెలిపారు కొత్త చట్టం ప్రక్రియనంతా సరళతరం చేస్తుందని అవినీతికి తావుండదని తెలిపారు ఒకేసారి దరఖాస్తుదారునికి రిజిస్టేషన్ ధృవీకరణ పత్రం మ్యూటేషన్ నవీకరణ అబ్స్టాక్ట్ కాపీ అందజేస్తారని ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణ భవన అనుమతులు స్వీయ ధృవీకరణ వ్యవస్థ టీఎస్ బీపీఎస్ రెండు పేల ఇరవై బిల్లును ఈ రోజు శాసనసభ ఆమోదించింది ఈ బిల్లు వల్ల భవనాల అనుమతులు పొందే ప్రక్రియ సులభతరమవుతుంది పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి తారక రామారావు బిల్లును ప్రవేశపెట్టగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది కేటీఆర్ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు స్వీయ ధృవీకరణ అందచేసి భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా ఈ బిల్లు విప్లవాత్మకమైన సంస్కరణలతో అమల్లోకి వస్తుందని తెలిపారు పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి మాజీ రాష్టపతి ప్రణవ్ ముఖర్జీకి పార్లమెంటు సభ్యుడు హెచ్ వసంతకుమార్ కు ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జస్రాజ్కు లాల్జీ టాండన్ అజిత్ జోగి చేతన్ చౌహాన్ సహా మరో పదమూడు మంది మాజీ సభ్యుల మరణానికి సంతాపం తెలిపిన తర్వాత గంటసేపు వాయిదా పడ్డాయి ఉభయ సభలు వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఈ రోజు తొలిరోజు కార్యకలాపాలు చేపట్టింది కొత్తగా ఎన్నికైన పదిహేను మంది సభ్యులు ప్రమాణం చేశారు తెలంగాణ రాష్ట సమితికి చెందిన డాక్టర్ కె కేశవరావు ఈ రోజు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు ఇటీవల దివంగతులైన రాజ్యసభ పూర్వ సభ్యులు పూర్వ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు బేణి ప్రసాద్ వర్మ వీరేంద్ర కుమార్ అమర్ లకు సభ సంతాపం ప్రకటించింది ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యుల కూడా సభ సంతాపం తెలిపింది తెలంగాణ శాసనసభ ఈ రోజు డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ రెండు పేల ఇరవై బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ ఏడాది ఏప్రిల్లో ఆమోదం పొందిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు తీసుకొచ్చారు తొలుత ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ త్వరలో ఉద్యోగులు ప్రజా ప్రజాప్రతినిధులకు వేతనాల బకాయిలను చెల్లించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు కోవిడ్ పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఉద్యోగులకు యాబై శాతం అఖిల భారత సర్వీస్ అధికారులకు అరవై శాతం ప్రజాప్రతినిధుల వేతనాల్లో డెబ్బై కోత విధించిన విషయం తెలిసిందే ఏటూరు నాగారం ములుగు జిల్లాకు చెందిన కిరాణా షాప్ యజమాని సర్కార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శివశ్రీ సాయిరామ్ కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వ్యాధి అయిందని మరికొందరికి ప్లాస్మా దానం చేశామని తెలిపారు నా పేరు సర్కార్ అండి మాది నగరం ములుగు జిల్లా నేను కిరాణా షాపు వ్యాపారిని ఎవరికి అవగాహన లేని సమయంలో నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది నేను ధైర్యంగా ఉన్నాను వైద్యుల సూచన మేరకు మందులు వాడాను నాకు నెగిటివ్ వచ్చింది నేను చాలా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా కోవిడ్ తో బాధపడుతున్న ఇద్దరికి ప్లాజ్మా అందించడం జరిగింది నా పేరు కే శివశ్రీ సాయిరా ములుగు డిస్ట్రిక్ట్ నాకు ఒక్కరైనా వచ్చినంగా నాకు చాలా టెన్షన్ అయింది డాక్టర్ సలహాలు చాలా ఇవ్వడం అనేది జరిగింది మళ్ళీ ఫోర్టీన్ డేస్ తర్వాత నెగిటివ్ అనేది రావడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పకుండా హోమ్ క్వారంటైన్ ఉండాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు లోక్సభలో ఈరోజు కోవిడ్ గురించి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఒక ప్రకటన చేస్తూ కోవిడ్ మహమ్మారిని మన దేశం పటిష్టంగా అదుపు చేయగలిగిందని తెలిపారు అంతర్జాతీయంగా మరణాల రేటు మూడు పాయింట్ రెండు శాతం ఉండగా మన దేశంలో ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు కేవలం ఐదు శాతం కోవిడ్ వ్యాధిగ్రస్తులు వెంటిలేటర్ వరకు వెళుతున్నారని ఒక శాతం మంది మాత్రమే ఐసీయూ దశకు చేరుతున్నారని హర్షవర్దన్ వివరించారు దేశంలో రికవరీ రేటు డెబ్బై ఎనిమిది శాతానికి చేరిందని ప్రభుత్వం ఈరోజు తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఏడు వేల మందికి పైగా కోలుకున్నారు మొత్తం దేశంలో కరోనా కేసులు ముప్పై ఏడు లక్షల ఎనబై వేలకు పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వాస్తవ కేసుల లోడు తగ్గుతున్నదని ప్రభుత్వం ఇరవై పాయింట్ మూడు ఆరు శాతం పాజిటివ్ కేసులున్నాయని తెలిపింది కోవిడ్ కేసుల టెస్టు ట్రాక్ ట్రీటు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఎక్కువ మంది కోలుకోవడం తక్కువ మరణాలు సంభవించడం జరుగుతున్నది తెలంగాణలో తాజాగా పద్నాలుగు వందల పదిహేడు కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష యాబై ఎనిమిది పేల నూట యాబై మూడుకు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు మంది మరణించగా మృతుల సంఖ్య తొమ్మిది వందల డెబ్బై నాలుగుకు పెరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల అరవై నాలుగు కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఆరు తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఐదు లక్షల అరవై ఏడు వేలకు చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో పది వేల ముప్పై ఒక్క మంది కోలుకున్నారు మరో అరవై ఆరు మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండుకు చేరినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంపై విశేషమైన స్పందన వస్తోంది ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ మా విలేఖరి కొడకండ్ల రామగిరి శర్మతో మాట్లాడుతూ ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కల అయిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది దీనిపై నిజామాబాద్ కు చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ ఏమంటున్నారో ఆయన మాటలను విందాం మాట్లాడే విధానము సంస్కృతి వంటకాలు అలాగే కట్టడాలు హర్యానా కల్చర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంస్కృతి నివసిస్తున్నటువంటి వారి యొక్క విధానం తెలుసుకోవడానికి ఒక మంచి సదవకాశం తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా ఉన్నాయని ఉత్తర తెలంగాణలోని అసేక ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోందని వివరించింది కృష్ణా గోదావరి నదుల్లోకి ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భారీగా నీరు చేరుతోంది జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుంది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు విశేషాలు మరొకసారి తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల బిల్లు రెండు పేల ఇరవైకి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు బిల్లు రెండు పేల ఇరవైకి మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది తెలంగాణ భవన్ అనుమతులు స్వీయ ధృవీకరణ వ్యవస్థ టిఎస్ బీపీఎస్ రెండు పేల ఇరవై బిల్లును ఈ రోజు శాసనసభ ఆమోదించింది ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఈ బిల్లు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తుంది పార్లమెంటు శీతాకాల సమాపేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు మన దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు తెలంగాణలోని అసేక జిల్లాల్లో అక్కడక్కడా వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం